నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అందం ఛానల్. మన దేశంలో చాలామంది తల్లులు పసిపిల్లలకు పాలు పట్టిన తర్వాత జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటుంటారు. ఇందుకు సంబంధించిన ఒక వృత్తాంతం పురాణ గాథల్లో ఉంది. పూర్వం వాతాపి, ఇలువలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వీరు మాయారూప విద్యలు తెలిసినవారు. దారిన వెళ్లే బాటసారులను పిలిచి భోజనం పెట్టేవారు. భోజనానికి ముందు వాతాపిని ఇలువలుడు మేకగా మార్చేవాడు. మేకను చంపి దానితో వంటలు తయారు చేసి అతిథులకు వడ్డించేవారు. అనంతరం వాతాపిని బయటకు రమ్మని పిలిచేవాడు. కడుపులో ఉన్న వాతాపి వారి కడుపులను చీల్చుకుని బయటకు వచ్చేవాడు. దీంతో అతిథులు చనిపోయేవారు. ఇదే పద్ధతిలో వాతాపి ఇల్వులుడు అనేక మందిని పొట్టను పెట్టుకున్నారు. చనిపోయిన వారి నుంచి సంపదలను చోరీ చేసి దాచిపెట్టేవారు. ఇలా దోచుకున్న సంపదలు భారీగా పెరిగిపోయాయి. ఒక రోజున ఆ మార్గంలో అగస్త్య మహాముని వస్తున్నాడు. అతని గురించి తెలియని వారు తమ ఆతిథ్యం స్వీకరించమని కోరారు. అందుకు మహర్షి అంగీకరించాడు. భోజనం అనంతరం ఇలువలుడు యథావిధిగా వాతాపి బయటికి రా అనబోయాడు. వీరి మాయా ఉపాయాల్ని ముందుగానే పసిగట్టిన అగస్త్యుడు తన కడుపును నిమురుకుంటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. దీంతో మహర్షి వాక్కుతో వాతాపి జీర్ణమైపోయాడు. మహర్షి మహిమకు భీతిల్లిన ఇలువలుడు శరణు కోరాడు. ఇలా అనేక మంది అమాయకులను కబలించిన రాక్షసుల బెడదను అగస్త్య మహాముని తొలగించాడు. అందుకనే మన పెద్దలు అప్పుడప్పుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.